राजमंड्री की वैसीपी सिटी कोऑर्डिनेटर का నియమించడానికి ప్రధాన కారణం ఇక్కడ వర్గాలు గ్రూపులు లేకుండా ఉంటాయి పార్టీ పటిష్టం అవుతుంది మీకు ఒక వ్యక్తిగత ఓటు బ్యాంక్ తో పాటు పర్సనల్ ఇమేజ్ వివిధ రకాల కాంట్రాక్ట్స్ ఉన్నాయని అధిష్టానం మీకు పదవి కట్టబట్టింది అయితే మీరు వచ్చాక గ్రూపులు పెరుగుతున్నట్టు కనిపిస్తున్నాయి కానీ పార్టీకి మీరు చేసిన కార్యక్రమాలు ఏంటి రాజమండ్రిలో నాకున్న స్నేహాలు గాని నాకున్నటువంటి ఆలోచనలు గాని పార్టీని స్ట్రెంథన్ చేయడానికి నేను కోఆర్డినేటర్గా పదవి బాధ్యత స్వీకరించినానంటుండి ఈ రోజు వరకు కూడా ఎన్నో యాక్టివిటీస్ చేశాం ఎన్నో కార్యక్రమాలు చేశాం డివిజనల్ వారి కమిటీలు ఏర్పాటు చేసుకున్నాం అంతే కాక సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ చేయడంలో అనేక రకమైన కార్యక్రమాలు చేస్తున్నాం పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి పార్టీ కార్యకర్తలందర్నీ కూడా ఏకోన్ కార్యాన్వయములు చేయడానికి ఒక నిర్దిష్టమైన కార్యక్రమంతో ముందుకు వెళ్తున్నాం ఈ ముందుకు వెళ్తున్న నేపథ్యంలో నేను చేసిన కార్యక్రమాలు నేను గొప్పగా చెప్పుకోవడానికి నేను ఇప్పుడు సిద్ధంగా లేను గానీ ఈ 8 నెలలుగా 9 నెలలుగా రాజమండ్రి ఎన్నో కార్యక్రమాలు ఎంతో మంది ఆలోచనలతో షేర్ చేసుకుంటూ పార్టీని ముందుకు నడిపించడంలో మరి నేను అందర్నీ కలుపుకొని వెళ్ళే స్థితిలోనే ఉన్నాను అందరూ కలుపుకొని వెళ్ళే పరిస్థితుల్లో నేను సీనియర్నో లేకపోతే నాకు అనుభవం ఉందో అనే కాన్సెప్ట్ కాకుండా ఇక్కడ జెండా మోసిన వాడిని గుర్తించాలి జెండా పట్టుకున్నాని గౌరవించాలి 9 సంవత్సరాలు ఈ పార్టీ పెట్టిన తర్వాత జగన్ మోహన్ రెడ్డి గారితో మరి అడుగులో అడుగు వేస్తూ రాజమండ్రిలో అనేక కార్యక్రమాలు జరిగిన ఎంతో మంది కార్యకర్తలు ఉన్నారు ఆ కార్యకర్తలందరికీ గుర్తింపు ఇవ్వాలి గౌరవం ఇవ్వాలి వారికి సముచిత స్థానాల్లో కూర్చోబెట్టాలని చెప్పి ఒక ఆలోచన చేస్తూ ముందుకు వెళ్తున్నా ఇందులో భాగంగా కొన్ని వర్గాలు గ్రూపులు అని ఎస్టాబ్లిష్ చేసి మాట్లాడుతున్నారు నాకైతే ఏ గ్రూపు లేదు నాకైతే ఏ వర్గం లేదు నేను పార్టీ ఇచ్చినటువంటి బాధ్యతని గాని పార్టీ ఇచ్చిన పనిని గాని నేను సక్రమంగా చేస్తాను నేను చేసే దాంట్లో ఎటువంటి మనకి ద్రవప్రాయం ఉండకూడదు నా ఆలోచన ఎంతసేపు ఎలా ఉంటుందంటే పార్టీ ఏ రకంగా పెరుగుతుంది పార్టీని ఏ రకంగా ప్రజల్లో తీసుకెళ్ళాలి తెలుగుదేశం పార్టీ నాయకులు గాని కార్యకర్తలు గాని వాళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని ఎలా తిప్పికొట్టాలి అలాగే గత 3 దఫాలుగా రాజమహేంద్రవరంలో మరి మున్సిపల్ కార్పొరేషన్ తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటోంది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ పార్టీని రేపు రాబోయే కార్పొరేషన్ ఎన్నికలు కానివ్వండి కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికలు కానివ్వండి పేపర్ మిల్ కార్మిక సంఘ గుర్తింపు సంఘ ఎన్నికల్లో కానివ్వండి పార్టీని గెలిపించే దిశలో నేను ముందుకు వెళ్తున్నా అందులో భాగంగా నా నడవడిక కానీ నా పనితీరు కానీ నా ఆలోచన కానీ నా క్యారెక్టర్ కానీ ఎవరికైనా అభ్యంతరం ఉంటే ఉండొచ్చు కానీ ఇక్కడ నేను ఒక డిసిప్లిన్గా కాంగ్రెస్ పార్టీలో కానివ్వండి లేదా ఏది నేను నిర్ణయం తీసుకున్నా ఏ కార్యక్రమం చేసినా మోర్ ఆర్గనైజ్డ్గా మోర్ డిసిప్లైన్డ్గా ఉంటుంది కానీ అది కొంతమంది నచ్చకపోవచ్చు ఆ నచ్చకపోవడం అనే అంశాన్ని నేను పక్కన పెడతా నాకు కావాల్సింది పార్టీని బలోపేతం చేసే కార్యక్రమంలో ఎవరు మనకి సహకరిస్తున్నారు ఎవరితో కార్యకర్తలు ఏ రకంగా వాళ్ళకి మనం గౌరవం ఇవ్వాలి వారిని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి వారి నాయకత్వాలని ఎలా ప్రోత్సహించాలన్న దాని మీదే నేను పూర్తిగా ఆలోచన చేస్తున్నాను తప్ప ఎవరో ఏదో అన్నారని ఎవరో ఏదో కార్యక్రమం చేస్తున్నారని ఎవరో ఏదో మాట్లాడుతున్నారని చెప్పి వాటి జోలికి నేను వెళ్ళను నేను ఎంతసేపు కూడా పార్టీ నాకు ఇచ్చినటువంటి బాధ్యతని నేను సక్రమంగా చేస్తాను అంతే తప్ప ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్న నమ్మకాన్ని నేను బొమ్ము చేయను ఖచ్చితంగా రాజమహేంద్రవరంలో నా ఆలోచనలతో నా కార్యాచరణతో నేను ముందుకు వెళ్తున్నా రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీని మరి ముందుకు విజయ తీరం వైపు తీసుకువెళ్ళడానికి అనేక కార్యక్రమాలు నేను చేపడుతున్నాను అందులో భాగంగానే గ్రౌండ్ రియాలిటీ కూడా తెలుసుకుని ఎక్కడైతే మనకి లోపం ఉందో ఎక్కడైతే నాయకత్వం మరి ప్రాబ్లంగా ఉందో ఆ డివిజన్ల వారి సమీక్షలు చేసుకుంటూ ఎక్కడైతే రాజమహేంద్రవరంలో వైసీపీ కార్యకర్తలకి సరైన గౌరవం లేక సరైనటువంటి గుర్తింపు లేక ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక ఆఫీస్ ఎస్టాబ్లిష్ చేసుకుని వాళ్ళందరినీ కూడా మరి అందరినీ కూడా ఆల్మోస్ట్ కలుపుకుంటూ అందరినీ ముందుకు తీసుకువెళ్ళడానికి ఈ రాజమండ్రిలో కొత్త యువతరాన్ని ప్రోత్సహించే కార్యక్రమానికి కూడా నేను ముందుకు వెళ్తున్నానని చెప్పి తెలియజేసుకుంటూ నేను ఏ కార్యక్రమం చేసినా ఏ ఆలోచన చేసినా పార్టీని బలోపేతం చేయడానికి ఆలోచిస్తాను తప్ప వ్యక్తిగా నేను పెరగడానికి ఆలోచన చేయట్లా ఇక్కడ రాజమండ్రిలో కొంత పరిస్థితి ఎలా ఉందంటే నాకు తెలిసిన అనుభవం ప్రకారం చెప్తున్నా ఇక్కడ నేను అనే కాన్సెప్ట్లో కొంతమంది ఉన్నారు నేను పెరిగితే పార్టీ పెరుగుతున్న ఆలోచనలో కొంతమంది ఉన్నారు నేను అలాంటి ఆలోచనలు ఉన్నామని కాదు పార్టీ అంటే కన్న తల్లి పార్టీ ఉంటేనే మనం కేర్ ఆఫ్ పార్టీ లేకపోతే నేను చెప్పుల పార్టీలో పోటీ చేసి ఏ రకంగా నేను ఓడిపోయానో ఎన్ని ఓట్లు వచ్చాయో నాకు తెలుసు ఏదైనా సరే పార్టీ అనే రికగ్నైజేషను పార్టీ అనేది మనం జాగ్రత్తగా
పార్టీ నడుపుకుంటే ఆ పార్టీ రికగ్నిషన్ ద్వారానే ఎవరైనా లీడర్ అవడానికి అవకాశం ఉంటుందని చెప్పి భావించే వాళ్ళలో నేను ఒకణ్ణి. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు కానీ సుబ్బారెడ్డి గారు కానీ పార్టీ పెద్ద నాయకులు ఎవరైనా కానివ్వండి, వారు ఏదైతే నాకు అప్పచెప్పిన బాధ్యత ఉందో ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తున్నా, అందులో ఎటువంటి ప్రాబ్లము నాకు లేదు. కాకపోతే కొంతమందికి నా నడవడికి నచ్చకపోవచ్చు, నా ఆలోచన నచ్చకపోవచ్చు, అయినంత మాత్రాన నేనేమి నిరుత్సాహపడను. కానీ నేను చేసే కార్యక్రమం కాదు ఇది, పార్టీ ఇచ్చిన ఆదేశాలు, పార్టీ కార్యక్రమాలు, పార్టీ ఇస్తున్న మన ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరువ చేయడంలో పూర్తిగా బాధ్యత తీసుకున్నాను. అందులో భాగంగానే రాజమహేంద్రవరంలో సచివాలయాల సమీక్ష అనే కార్యక్రమం తీసుకుని సచివాలయాల వారీగా జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ, పరిపాలనా విధానం కానీ, అక్కడ అడ్మిన్స్ కానీ, వెల్ఫేర్ సెక్రటరీస్ కానీ, కమ్యూనిటీ ఆర్గనైజర్స్ కానీ, సీఓలు కానీ, లేదంటే వాలంటీర్స్ కానీ ఏ రకంగా పనిచేస్తున్నారన్న దాని మీద, పూర్తి డివిజన్లో ఏ పెండింగ్ పనులు మిగిలిపోయి ఉన్నాయి, ఎక్కడ రోడ్స్ కావాలి, ఎక్కడ డ్రైన్స్ కావాలి, ఎక్కడ లైటింగ్ కావాలి, ఎక్కడ ట్రాన్స్ఫార్మర్స్ కావాలి, ఎక్కడ లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఉంది, ఎక్కడ మరి క్రైమ్ రేట్ పెరిగిపోతుందన్న దాని మీద అన్ని డిపార్ట్మెంట్స్తో కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ, అన్ని డిపార్ట్మెంట్స్ సంబంధించిన అధికారులను కూడా వారితో సమన్వయపరుచుకుంటూ, వారు మేము కలిసి కూర్చుని డివిజన్ల వారి సమస్యలు పరిష్కరించడానికి ఒక కార్యక్రమం మీద తీసుకుని ముందుకు వెళ్తున్నాం. అంటే ఇప్పుడు ఎంపీ ఎమ్మెల్యేల మధ్య మీ మధ్య అంత మధ్య మన సఖ్యత కుదిరినట్టేనా పూర్తి స్థాయిలో? నాకైతే ఎవరితో ఇబ్బంది లేదు, నాకు అసలు ఎవరితోనూ కూడా గొడవ లేదు. ఎవరన్నా వారు నాతో గొడవ ఉందని అనుకుంటే అది వాళ్ళ దురదృష్టం. నాకైతే ఏ సందర్భంలోనూ ఏ విషయంలోనూ నాకు ఎవరితోనూ భేదాభిప్రాయం లేదు. ఒక అభిప్రాయ భేదం అనేది ఎలా ఉంటుందంటే ఆలోచనలు బట్టి ఉంటుంది. ఈ ఆలోచనలు ఎవరి ఆలోచనలు వాళ్ళకి ఉంటాయి, కానీ ఆ ఆలోచనల్లో మనం కరెక్ట్ చేస్తున్నామా కరెక్ట్ చేయట్లేదు అన్న దాని మీద వాళ్ళే ఆలోచించుకోవాలి తప్ప, ఇది పార్టీ, ఇక్కడ ఇది ఇండివిజువల్ కాదు. ఇది శివరామ సుబ్రహ్మణ్యం అయినా ఎంపీ గారైనా ఎమ్మెల్యే గారైనా సరే మన వ్యక్తిగతమైన ఆలోచనలు పార్టీకి మనం రుద్దకూడదు. నేనైనా సరే ఇప్పుడు పార్టీ ఇచ్చినటువంటి ఏదైతే మన కార్యక్రమం ఉందో, పార్టీని బలోపేతం చేయడానికి ఏం కార్యక్రమం చేయాలో దాని మీదే దృష్టి పెట్టాను తప్ప ఈ వర్గాల మీద, గ్రూపుల మీద, నాయకత్వాల మీద నేను దృష్టి పెట్టలేదు. నాకు అనేక రకాలుగా ఒత్తిళ్ళు వచ్చినప్పటికీ కూడా, అనేక రకాలుగా నా మీద కార్నర్ చేస్తూ నన్ను డీమోరలైజ్ చేయడానికి చేస్తున్న ప్రయత్నంలో చాలామంది చాలా రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు. అవన్నీ కూడా నేను ఎప్పుడు కేర్ చేయను. దానికి కారణం ఏంటంటే నేను పని చేస్తాను, పని చేయనిస్తాను. ఎవరికైనా కష్టం వస్తే ఆదుకుంటాను, ఎవరైనా ఇబ్బందులు ఉంటే నేను పార్టిసిపేట్ చేస్తాను, ఎవరన్నా సమస్యతో నా దగ్గరికి వస్తే ఆ సమస్య పరిష్కారం చేయడానికే నా బాధ్యత తీసుకుంటాను తప్ప ఆ సమస్యని పెద్దది చేయడానికి నేను ఎప్పుడూ ప్రయత్నం చేయను. ఆ క్యారెక్టర్ నాది కాదు. రాజమహేంద్రవరంలో శివరామ సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి రాజకీయ పార్టీలో ఉన్నా లేకపోయినా సరే నా ఉనికిని, నా ప్రమేయాన్ని, నా ఆలోచనల్ని ఎప్పుడు కూడా ప్రజలతో, స్నేహితులతో షేర్ చేసుకుంటూ ఉంటాను. కాబట్టి కొన్ని వందల మంది స్నేహితులు నన్ను ఒక నాయకుడిగా, ఒక స్నేహితుడిగా, ఒక కార్యకర్తగా నాకు గుర్తింపు ఇచ్చారు, నాకు గౌరవం ఇచ్చారు. నన్ను ప్రోత్సహించడానికి నాకు ఎంతోమంది ముందుండి నడిపిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళ స్ఫూర్తితోనే నేను ముందుకు వెళ్తున్నా. ఇప్పుడు మొన్న ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మీ ప్రెస్ మీట్ పెట్టారు, మీరు గతంలో చెప్పారు ఎస్క సంబంధించి మీరు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు, ఆయన కూడా అదే చెప్పారు, మద్యం మీద చెప్పారు, తర్వాత ఆవు భూములు ఆల్రెడీ మీరు క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు సో ఆయన చాలా తీవ్ర స్థాయిలో దాడి చేశారు. యాక్చువల్గా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వైసీపీ పార్టీకి ప్రోగానే ఉంటారనే ఒక ప్రచారం ఉంది. అలాంటిది పూర్తి రివర్స్లో నేను ముఖ్యమంత్రిగా జగన్ విమర్శిస్తాను, వైఎస్ జగన్గా అతన్ని అభిమానిస్తాను, రాజశేఖర రెడ్డి కొడుకుగా అభిమానిస్తానని చెప్పి చెప్తున్నారు. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటారు మీరు? అది మీరు అరుణ్ కుమార్ గారిని అడగాలి. కారణం ఏంటంటే జగన్ వేరు, ముఖ్యమంత్రి వేరు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు వేరు, ముఖ్యమంత్రి వేరు కాదు. ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుత్రుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఉన్నారు. ఇవాళ రెండుగా నేను చూస్తాను, వైఎస్ పుత్రుడిగా అభిమానిస్తాను, ముఖ్యమంత్రిగా వ్యతిరేకిస్తానన్న దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తాను. వ్యతిరేకిస్తాను అంటే ఏమైనా తప్పులుంటే చెప్తానన్నాడు. తప్పులుంటే చెప్పానండి, సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది డెఫినెట్గా. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారితో సమకాలీన రాజకీయం చేసినటువంటి వ్యక్తులు అరుణ్ కుమార్ గారు లాంటి వాళ్ళు. వాళ్ళు మాట్లాడేటప్పుడు ఒక వేరే దృక్పథంతో ఉండకూడదని నేను కోరుకుంటున్నాను. ఆయన ఆవు భూముల విషయం చెప్పారు, మద్యం విషయం చెప్పారు, ఇసుక విషయం చెప్పారు, ఇంకా అనేక విషయాలు చెప్పుండొచ్చు. కానీ ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలు కూడా నాకు చెప్పుంటే చాలా బాగుంటుందని నేను భావిస్తున్నా. ఉదయిస్తున్న సూర్యునితో
ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్.